రాష్ట్రంలో విధ్వంసాన్ని ఆపుదాం. దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రావెల్ కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీనికి వైద్య సదుపాయం కూడా లేదు. ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీతోటి ఈరోజు ఇలా ఓట్లేదా? మీరు మార్పు కోరుకుంటున్నారా? వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా? వైసీపీ ప్రభుత్వం కావాలా? మీకు మార్చాలా వద్దా? దానికి నేను మీకు మాటిస్తున్నా. జనరల్ దించమ్మ కొంచెం. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను. నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని, జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాడిని, తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి, పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా. నేను మీకు అండగా ఉండేవాడిని. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు? మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు ఎటు వెళ్తున్నాయి? వయసు ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజున సారా నమ్ముకుంటే 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈరోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే, నేను మాటిస్తే నిలబడతా. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు ఎగుస్తూ ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్ని అవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడు అవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్లో ఉండాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం? థ్యాంక్ యూ.